గ్రామ పెద్దలు కూడా అందరూ కనపడతారు. నీ నిలుపుకుంటే తొలగిపోతాయా సామి? పోతాయి. ఎట్లా నిలుపుకోవడం ఎట్లా సామి? నువ్వు ఉన్నట్టు ఆనమాలు ఏం చెప్తావు? తవ్వమని చెప్పిన కాపట్టని మరి ఇప్పుడు తవ్వి చూస్తాం సామి. నాగమ్మ పడగల కింద సామి. ఏకాదశి సోమవారం రోజున దాదాపు 11 నెలల క్రితం ఇక్కడ ఉద్భవించడం జరిగింది. మరి ఇక్కడ భగవంతుడు మూడు రూపాలతో ఉద్భవించి ఉన్నాడు కనుక చాలా విశేషమైనటువంటి క్షేత్రం. మరి ఈ క్షేత్రం యొక్క గొప్ప విశేషం ఏమిటంటే ఈ కలియుగంలో శ్రీనివాసుని అవతారం తర్వాత మళ్ళీ అవతారం అనేది జరిగింది లేదు. ఇప్పటి వరకు ఎన్నో మహాక్షేత్రాల్లో ఉన్నప్పటికీ ఆ నారాయణుడు రకరకాలుగా ఉద్భవించి ఉన్నప్పటికీ బాలానరసింహస్వామి అనేటటువంటి రూపం ఇంతవరకు ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు కదా. మొట్టమొదటిగా బాలుడిగా రూపాంతరం చెందినటువంటి మహాదివ్య స్వరూపమైనటువంటి క్షేత్రం కనుక ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయించి ఉండాలి. ఈ స్వామి యొక్క పాదాలకు శరణాగతి పొంది ఉండి ఓ నరసింహ నీ పాదాలే నాకు దిక్కునాయనా అంటూ స్వామిని 21 రోజు పాటు ఉపాసన చేయాలి. ఈ 21 రోజు పాటు కూడా మనిషి ప్రతి ఒక్కరూ కూడా నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం అంటూ నామస్మరణ చేస్తూ మధుమాంస భక్ష్యాదులకు దూరంగా ఉండాలి. మాంస భక్షణ చేయరాదు, మద్యం సేవించరాదు. ఇదే ప్రధానమైనటువంటి నియమం. ఎవరైతే ఈ విధంగా 21 రోజు పాటు స్వామిని ఉపాసిస్తారో వారికి కోరిన కోరికలు 100కి 100% సిద్ధిస్తాయి.
గవర్నమెంట్ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, కానీ మన ఈ దివ్యక్షేత్రంలో ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకుంటే సాక్షాత్తు ఆ నారసింహ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఇక్కడ ఈ నారసింహ స్వామి సనాతన వేద ధర్మ రక్షణ కోసం వచ్చినటువంటి తండ్రి. మరి దానిలో భాగంగా లక్ష్మీ సమేత నారసింహ స్వామిగా విశ్వ కళ్యాణం కొరకు, మరి ఉగ్ర నారసింహ స్వామిగా ధర్మరక్షణ కొరకు, బాలానారసింహ స్వామిగా సంతానం ఇచ్చుటకై, ఆ వచ్చే సంతానం అంతా కూడా ఈ సనాతన ధర్మ సంరక్షణకై కవచంలా ఉండాలని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. మరి స్వామి నిత్యాన్నదానంతో ఈరోజు విరాజిల్లుతున్నాడు. మరి ఆ రోజు పండు అనేటువంటి బాలస్వామి ఏ విధంగా చెప్పి ఉన్నాడో ఆ విధంగా తోచా తప్పకుండా జరుగుతుంది. మరి మునుముందు రోజుల్లో ఒకరోజుకు వచ్చేసి 3-4 లక్షల మంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది మహాపుణ్యక్షేత్రం, మరో తిరుమల కాబోతున్నటువంటి క్షేత్రం. అందరూ కూడా భక్తిపూర్వకంగా ఈ కలియుగంలో మానవుడికి ఉన్నటువంటి ఏకైక వరం నామస్మరణ. మనిషిని, ప్రతి మనిషి కూడా భగవంతుని మనసులో పెట్టుకోవాలి, భగవన్ నామస్మరణతో విరాజిల్లి తరించిపోవాలి. ఆ విధంగా ఉన్న వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ పేద గొప్ప అనేటువంటి తారతమ్యం ఉండకూడదు. ఎంతటి గొప్పవాడైనా భగవంతుడి పాదదాసియే కనుక అందరూ కూడా భగవన్ నామస్మరణతో ఈ యొక్క దర్శనాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై నారసింహ, జై జై నారసింహ. అలాగే ఈ దేవాలయ గౌరవ అధ్యక్షులైనటువంటి భాషమైన భాస్కర్ రావు గారు, వీరేపల్లి వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఈ యొక్క దేవాలయంలో అన్ని వసతులు కూడా సమకూరబడుతున్నాయని చెబుతూ జై నారసింహ, జై జై నారసింహ.